భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడము, భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్లపై దాడి చేసి పోలీసులతో రూపాయలు పెట్టించి వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి స్టార్ క్యాంపెయిన్లను కానీ లేకుంటే కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్లను కూడా అరెస్ట్ చేసి ఏదైతే పోలీసులు ఓవర్ యాక్షన్ చేసిందో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ పైన దాడిని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేశాము. ఎక్కడికక్కడ దిష్టి బొమ్మలు తలగబెట్టడం, రాస్తారోకలు చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈరోజు నిరసన కార్యక్రమం చేసి అందులో భాగంగా ఈరోజు జనగామన చేశాం. నిన్న జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో, మామూలు ఇద్దరు టీఆర్ఎస్ ఓడిపోతుందని వాళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఏ విధంగా అయినా దొడ్డిదారులైనా గెలవాలనే ఒక దురిబుద్ధితోటి భారతీయ జనతా పార్టీ నాయకులను భయభ్రాంతులు చేసి వారి ఇళ్లపై దాడి చేయించి వారి ఇళ్లలో రూపాయలు పెట్టించి వాళ్ళను భయభ్రాంతలకు గురి చేస్తున్నారు. ఈ కుందేలు తాటాకు చప్పుళ్ళకు పులిపిల్లలు ఎప్పుడు భయపడవు. ఈ ట్రిక్స్ అన్నీ భారతీయ జనతా పార్టీ మీద నడవై, ముఖ్యంగా దుబ్బాకలో ప్రజాస్వామ్యం కూని చేయబడ్డది, ప్రజాస్వామ్యబద్ధంగా సామరస్యంగా ఎలక్షన్స్ జరిపి అక్కడ స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఎక్కడికక్కడ సంబంధిత అధికారులను సస్పెండ్ చేసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ విశ్రమించదు. ఈ దీనికి బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్లను కానీ లేకుంటే ఎలక్షన్స్ ఆఫీసర్లను కూడా ఎక్కడికక్కడ సస్పెండ్ చేసేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. కాబట్టి నిన్న జరిగిన దాడిని, బండి సంజయ్ గారి పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈరోజు భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది.